హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చేసి చూడు. ఈరోజు వీడియోలో ఈ డబల్ సైడెడ్ టేప్ని మనం లేడీస్ ఇంట్లో ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తానండి. సో మనం డిఫరెంట్ వేస్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ డబల్ సైడెడ్ టేప్ మనకి చాలా హెల్ప్ అవుతుందండి. ఎన్ని వేస్లో యూజ్ చేయాలి, ఏంటి అసలు ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం, అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటాం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీరు మిస్ కాకుండా వాచ్ చేసేయచ్చు. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం శారీస్ మీద ఇలాంటి నల్ల బూసల్లో వచ్చిన లాకెట్ చైన్స్ కానీ నార్మల్ చైన్స్ కానీ అవి ఉంటాయి కదా, ఎక్కువగా ఏంటంటే ఇలాంటి చైన్స్ త్వరగా ఇలా తిరగబడిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చూసుకోము. సో అలా తిరగబడకుండా ఉండాలి, ఎప్పుడు కూడా ఈ లాకెట్ ప్లేస్లో అలానే ఉండాలి అంటే ఇప్పుడు ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి. ఏం లేదు, జస్ట్ డబల్ సైడెడ్ టేప్ ఉంది కదా, దీన్ని ఒక చిన్న పీస్ కట్ చేసి దీని వెనకాల స్టిక్ చేసుకోవాలి అంతే. సో మీకు చాలా చిన్న పీస్ సరిపోతుందండి, మరీ పెద్ద పీస్ అక్కర్లేదు. బాగా చిన్న పీస్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకుని దీని వెనకాల ఇలా స్టిక్ చేసేసుకోండి. సో ఇలా స్టిక్ చేసుకుని దీన్ని శారీకి ఏ పొజిషన్లో కావాలంటే అలా కనుక స్టిక్ చేసుకున్నారంటే ఈ లాకెట్ ఎక్కడా కూడా కదలదండి, ఎక్కడ ఎలా పెట్టుకున్నారో మీరు అదే ప్లేస్లో ఉంటుంది. సో దీనివల్ల మీ ఫ్యాబ్రిక్ ఏమీ కూడా స్పాయిల్ అవ్వదు, ఇంటికి వచ్చాక హ్యాపీగా మీరు అయితే తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఫ్యాబ్రిక్ అయితే అస్సలు స్పాయిల్ అవ్వదు. ఫింగరింగ్స్ ఫిక్స్ చేసుకుంటాం ఎలాగో ఇప్పుడు చూద్దామండి. ఫింగరింగ్స్ కొన్ని ఏంటంటే కరెక్ట్గా మన సైజ్కి తగ్గట్టు ఎగ్జాక్ట్గా ఉంటాయి, బట్ కొన్ని ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాయన్నమాట. సో అలా జారే ఫింగర్ రింగ్స్ని ఎలా మనం జారకుండా పెట్టుకునేటట్టు జారకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడైతే షేర్ చేస్తానండి. సో ఏంటంటే అడ్జస్టబుల్ అయితే మన సైజ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ నాన్ అడ్జస్టబుల్ రింగ్స్ అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ రింగ్ వెనకాల థ్రెడ్ అనేది చుడతారు. బట్ ఆ థ్రెడ్ పెట్టుకుంటాం వల్ల ఏంటంటే ఇట్ సైడ్ చూస్తానికి ఫింగర్ రింగ్ అందం పోతుందండి. అలాగా థ్రెడ్ చుట్టుకోకుండా ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. సో ఈ ఫింగర్ రింగ్ ఉంది కదండి, ఈ ఫింగర్ రింగ్కి బాగా సన్నంగా కట్ చేసుకోండి. ఈ డబల్ సైడెడ్ టేప్ ఇలా బాగా సన్నంగా ఒకటి అయితే నేను కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేసుకున్న దాన్ని ఈ బ్యాక్ రింగ్ ఉంది కదా ఈ ప్లేస్లో అయితే ఇలా స్టిక్ చేసేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మీ ఫింగర్కి నార్మల్గా పెట్టేసుకోండి, అస్సలు అది ఎటు కూడా కదలదు. సో చాలా మంచి హ్యాక్ అనే చెప్పొచ్చండి ఇది. సో చూసారు కదా, ఎక్కడికి కూడా మూవ్ అవ్వట్లేదు, ప్లేస్లోనే ఉంది. సో వెనకాల కూడా చూస్తానికి బాగోదు అనే విధంగా లేదు. సో చూసారు కదా, అదే మీరు థ్రెడ్ అలాంటివి ఏమన్నా పెట్టుకుంటే చూడటానికి అంత బాగోదండి. చూసారు కదా, లూజ్ రింగ్ కూడా మనం ఇలా ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఈ హ్యాక్ కూడా లూజ్ రింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. డైలీ మనం యూజ్ చేసే డ్రెస్సెస్ కానివ్వండి, లేకపోతే కుర్తీస్ లేకపోతే నైటీస్ లాంటి ఏమన్నా సరే, మ్యాక్సిమం రెడీమేడ్ అయితే వాళ్ళు కుట్లంత బాగా వేయరండి, జస్ట్ చాలా లూజ్గా అయితే వేసేస్తారు. కుట్లు సరిగ్గా స్ట్రాంగ్గా కుట్లు వేయరు. సో అలా స్ట్రాంగ్గా కుట్లు వేయలేని వాటికి చూసారు కదా ఇలా స్టిచ్చెస్ అనేవి ఊడిపోతాయి. సో అప్పటికప్పుడు మనం వేసుకునే టైం లేదు అనుకుంటే ఇన్స్టెంట్గా దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి. సో బ్యాక్ సైడ్ ఎంత లెంత్ అయితే మనకి ఇది ఊడిపోయిందో కుట్టు, అంతవరకు కూడా మనం ఇది ఉంది కదా ఈ డబల్ సైడెడ్ టేప్ని తీసుకుని అక్కడ ఇలా స్టిక్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఎలానో నేను చూపిస్తాను మీకు. సో వెనకాల ఇలా స్టిక్ చేసుకుని ఇలా పెట్టుకుంటే ఇంకా రోజు
ఇంకా ఏ వర్రీ లేకుండా ఈ కుట్లు ఊడిపోయినాయి కనిపిస్తాయి అనే టెన్షన్ లేకుండా అయితే మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు అండి. సో చూసారు కదా ఎంత పీస్ అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఇప్పుడు ఎక్కడైతే మనకి కుట్టు ఊడిపోయిందో ఆ ప్లేస్లో అయితే దీన్ని అటాచ్ చేసుకుని దానిపైన ఈ ఊడిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఇలా పెట్టేసుకోండి. సో ఇలా స్టిక్ చేసేసుకోండి. సో చూసారు కదా అసలు ఎక్కడ కూడా మీకు ఇక్కడ మనం అది స్టిక్ చేసినట్టు ఏమాత్రం తెలియట్లేదు. చాలా స్ట్రాంగ్గా హోల్డ్ అయ్యి కూడా మీరు టెన్షన్ ఫ్రీగా కుట్టు ఊడిపోతుందేమో అని ఏమాత్రం టెన్షన్ లేకుండా అయితే ఇది వేర్ చేయొచ్చు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇది బాగా హెల్ప్ అవుతుందండి ఈ టిప్. సో ఇది అందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. చాలా కుర్తీస్కి ఇలా బటన్స్ అవి ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి బటన్ అనేది ఊడిపోతుంది. అప్పుడు మనం ఇన్స్టెంట్గా అది కుట్టుకునే ఛాన్స్ లేదు, అంత టైం లేదు అనుకుంటే ఈ హ్యాక్ అయితే ఫాలో అయిపోండి. సో ఈ బటన్ లేకపోవటం వల్ల మనం కొంచెం బెండ్ అయినప్పుడు అది మనకి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. సో అలా ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఉండాలి, ఇన్స్టెంట్గా ఇది ఫిక్స్ చేసుకోవాలి అంటే ఈ హ్యాక్ అయితే ఫాలో అవ్వండి. సో ఒక చిన్న పీస్ దీంట్లో ఒక చిన్న పీస్ కట్ చేశానండి నేను డబుల్ సైడెడ్ టేప్ని. సో ఫిక్స్ చేసి ఇక్కడ ఇలా ఫిక్స్ చేయండి కట్ చేసిన ఈ పీస్ని. సో ఇక్కడైతే పైన ఉంది కదా టేప్ని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఇలా స్టిక్ చేసేయండి అంతే. చాలా ఈజీ, మనకి టెన్షన్ ఫ్రీగా అయితే ఈ కుర్తీని మనం ఎక్కడికి వెళ్ళినా వేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ డబుల్ సైడెడ్ టేప్ మనకి ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందో చూసారు కదా. మనం ఎంతో గట్టిగా లాగితే కానీ అది రాదు, అంత గట్టిగా స్టిక్ అయి ఉంది. నెక్స్ట్ ఈ డబుల్ సైడెడ్ టేప్ని బ్లౌజ్కి ఎలా యూజ్ చేయాలి అనేది చూసేద్దామండి. ఏం లేదు, మనం అందరం కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇన్నర్స్ అనేవి బయటకు వస్తాయనే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం. సో అలా ఇన్నర్స్ బయటికి రాకుండా ఉండాలంటే జస్ట్ ఒక చిన్న పీస్ కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఈ లోపల స్టిక్ చేసేయండి. ఇక్కడ స్టిక్ చేసి తర్వాత దానిలో మనం ఇన్నర్స్ వేసుకుంటాం కదా, ఇన్నర్స్ కూడా ఇంకొక ఎండ్ని స్టిక్ చేశారంటే మీకు ఆ ప్లేస్లోనే ఉంటుంది ఇన్నర్ అనేది, అసలు అటు ఇటు కదిలే ఛాన్సే లేదండి. సో ఇన్నర్ బయటకు వస్తుందనే టెన్షనే ఉండదు. సో లేడీస్ అందరికీ కూడా ఈ టిప్ చాలా చాలా హెల్ప్ అవుతుందండి. సో మీరు కనుక ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి, అసలు ఇటు కూడా కదలదు. మనకి రెడీమేడ్ ప్యాంట్స్ అవి ఉంటాయి కదండి, రెడీమేడ్ కుర్తా సెట్స్ అవి కొన్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే టాప్స్ సైజ్ చేంజ్ చేసుకుంటాం బట్ ప్యాంట్ మర్చిపోతూ ఉంటాం సైజ్ చేయించుకుంటాం. సో ఒక్కొక్కసారి ప్యాంట్స్ కింద బాటమ్ లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి, మన లెగ్కి కిందకి చారిపోతూ ఉంటుంది, అప్పుడు మనకి కంఫర్ట్ ఉండదు అన్నమాట, అన్ఈజీగా ఉంటుంది పైకి కిందకి లాక్కుంటూ ఉంటే. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ మీకు ఎంతైతే లెంత్ ఇది పొడుగైందో అంత లెంత్ ఇలా ఫోల్డ్ చేసేయండి. సో ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేశారు కదా, ఇక్కడ డబుల్ సైడెడ్ టేప్ అనేది మీరు స్టిక్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేస్తే అక్కడికి ఇది స్టిక్ అయిపోతుంది. సో ఇంకా ఇన్స్టెంట్గా ఆ రోజుకి అయితే మాత్రం ఇన్స్టెంట్గా ఫిక్స్ అయిపోతుంది ఏ టెన్షన్ లేకుండా. నేను చేసుకుంటాను బట్ బాటమ్ నెగ్లెక్ట్ చేస్తాం మా సరిపోతుంది అనుకుంటాం, బట్ లెగ్గింగ్స్ అయితే పర్లేదు కానీ ఇలాంటి స్ట్రైట్ ప్యాంట్స్ ఇలాంటి వాటికి కొంచెం ఆల్టరేషన్ ఖచ్చితంగా అవసరం. సో ఆ టైంలో మనం పట్టించుకోం, అలాంటప్పుడు ఇన్స్టెంట్గా అయితే సొల్యూషన్ ఇదే అండి. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అయినాయి అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కనుక నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ కానివ్వండి, మిక్స్ అండ్ మ్యాచ్ శారీ బ్లౌజ్ ఐడియాస్ మొత్తం లేడీస్ సంబంధించి ప్రతి వీడియో కూడా చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఈ మన ఛానల్లో వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోకండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేసేయండి. సో అలా ట్యాప్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి,
అంటిల్ నెక్స్ట్ యూస్ఫుల్ టిప్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.